మొన్నటి వరకు లోక్సభ ఎన్నికల హడావిడి కారణంగా అధికార ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం అధికార కాంగ్రెస్ పాలనపై పలు విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ రోడ్లపై ధర్నాలు నిర్వహిస్తోంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న భువనగిరి బీఆర్ఎస్ నాయకులకు గట్టి షాక్ తగిలినట్టు అయింది జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించారు ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు అక్కడే ఉండి చూస్తున్న ప్రజలు రోకో చేస్తున్న నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు కూడా కాకముందే రోడ్డెక్కుతున్నారని ఐదేళ్ల కేసీఆర్ పాలనలో ఎందుకు రోడ్ల మీదికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ పదేళ్లు ఉద్యోగాలు దళిత బంధు ఇస్తానని చెప్పి ఇయ్యనప్పుడు ధర్నాలు ఎందుకు చేయలేదని అప్పుడు తెలివి లేదా అని నిలదీశారు ప్రజల సొమ్ము మొత్తం మూటకట్టుకుని అవతల పడ్డ కేసీఆర్ మంచోడయ్యాడని నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది దీనిపై నెటిజన్లు స్పందిస్తూ జూన్ నాలుగో తేదీ నాటికి బీఆర్ఎస్ ప్యాకప్ అయిపోతుందని తెలంగాణ మహిళల అభిప్రాయం ఇదేనని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు